ఆంధ్రప్రదేశ్ తెలుగునాడు ఈతకార్మిక సంఘం జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీని కూడా విడుదల చేయడం జరిగింది. అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా పిఎన్ వెంకటరమణ గారు, కడప జిల్లాకి జయరాం గౌడ్ గారు, కర్నూలుకి జిఈ రామన్ గౌడ్ గారు, చిత్తూరుకి బొత్స నాగరాజు గౌడ్ గారు, నెల్లూరుకి డి ప్రభాకర్ గౌడ్ గారు, ప్రకాశంకి దోసపాటి బ్రహ్మం గౌడ్ గారు, గుంటూరుకి బెల్లకొండ సైదులు గారు, గుంటూరు అర్బన్ ప్రొఫెసర్ సతీష్ గారు, కృష్ణ నారాయణ వెంకటేశ్వరరావు గారు, విజయవాడ అర్బన్ సొంటి శివరామ్ ప్రసాద్ గారు, పశ్చిమ గోదావరి ఎంవివి సత్యనారాయణ గారు, తూర్పుగోదావరి గుడికే జనార్దన్ గారు, విశాఖపట్నం గతాన్ శ్రీనివాసరావు గారు, విజయనగరం కుర్రా బలరాం గారు, శ్రీకాకుళం వి చంద్రశేఖర్ గారు వ్యవహరిస్తారు. అలానే స్టేట్ కమిటీగా గౌరవ సలహాదారుగా పనకళ్ళ బుల్లి గారు, గౌరవ అధ్యక్షుడిగా దేవరపు ప్రతాప్ గారు, అధ్యక్షుడిగా రేఖా సుధాకర్ గారు, ఉపాధ్యక్షుడిగా జంపాని రామచంద్రరావు గారు, మరి ఒక ఉపాధ్యక్షుడిగా బొల్లా వెంకటేశ్వరరావు గారు, మరి ఒక ఉపాధ్యక్షుడిగా వి గోపాల్ గారు, మరి ఒక ఉపాధ్యక్షుడిగా ఎం వెంకటయ్య గారు, వర్కింగ్ ప్రెసిడెంట్గా మేకల వెంకటేష్ గౌడ్ గారు, ప్రధాన కార్యదర్శిగా వనమ శ్రీనివాసరావు గారు, అధికార ప్రతినిధిగా వై మురళి గారు, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎంఎస్ నారాయణ గారు, ప్రచార కార్యదర్శిగా ఎం కళ్యాణ్ గారు, కార్యదర్శులుగా కె వెంకట సుబ్బయ్య గారు, యు వెంకటరావు గారు, జి చంద్రశేఖర్ గారు, యు మోహన్ గారు, కోశాధికారిగా కె రేడప్ప గారు వ్యవహరిస్తారు. అది నారాయణ